అల్ హిలాల్ ట్రస్ట్ తరపున ముస్లిం సంప్రదాయ ప్రకారం ముస్లిం సామాజిక వర్గంలోని మగపిల్లలకు చేయవలసిన వడుగులను ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వడుగులు చేయించుకోలేని స్థితిలో ఉన్న పిల్లలకు ఉచితంగా వడుగులను చేయించడమే కాకుండా అనంతరం వారికి బలమైన ఆహారం ఇవ్వడానికి అవసరమైన నిత్యావసర సరుకులను కూడా అందజేస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు మహమ్మద్ సాదిక్ చెప్పారు. ఆదివారం ఒంగోలులోని ఇస్లాంపేట ముస్లిం కమ్యూనిటీ హాల్లో అల్ హలాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ ప్రతి వేసవి కాలంలో ఉచిత వడుగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 70 మందికి ఉచితంగా వడుగులను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వడుగులు చేయించుకున్న వారికి ఉచితంగా మెడికల్ కిట్లు కూడా అందజేయడం జరిగిందన్నారు. అల్ హిలాల్ ట్రస్ట్ తరపున గత 10 సంవత్సరాలుగా నిరుపేదలైన ముస్లిం సామాజిక వర్గంలోని మగపిల్లలకు ఉచితంగా వడుగుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ తరపున నిరుపేద ముస్లిం మహిళలు స్వయం ఉపాధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఉండి ఉన్నత విద్యకు దూరమవుతున్న వారి ఉన్నత విద్య కోసం అల్ హిలాల్ ట్రస్ట్ తమ వంతు సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి ఎల్ఆర్ అన్వర్ బాషా, కోశాధికారి అబ్దుల్ సమీ మదీనా, ఇండస్ట్రీస్ అధినేత షేక్ అబ్దుల్ రషీద్, ముస్లిం వెల్ఫేర్ కమిటీ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. Circumcision means
खतना, दिस इज़ द सुन्नत ऑफ प्रॉफेट इब्राहिम बिलवड फादर ऑफ द प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। दिस हैज़ बीन अडॉप्टेड एज अ सुन्ना इन मुस्लिम्स। ऑल द इन्फेंट्स, स्मॉल बॉयज, दे आर डूइंग सर्कमसिशन। नाउ टुडे वी आर हैविंग द सेम प्रैक्टिस हियर, अल्हम्दुलिल्लाह, इट इज़ वेरी ग्रैंड सक्सेसफुल। अस्सलाम वालेकुम। शुभोदय। ना पेर डॉक्टर शेख खाजा रसूल, प्रोफेसर ऑफ बॉटनी न्यू कॉलेज चेन्नई। अलीला ट्रस्ट अने 2011 प्रारंभमें दी मुख्य कार्यकर्ता व्यवस्थापक कार्यकर्ता डॉक्टर खलील बाशा गारू। अप्पट्लो आयन मुस्लिम कम्यूनिटी घनता कल व्यक्ति आयन आयन गारिनि महानुभावुडु मानवतावादी आयन तो कल ने डबूस्ता वेरेमना चयी ओंगोल चुटपा उड़ेट निरुपेद पेद कुटाल सहाय से अगर आये को मंत्री डॉक्टर खलील बाशा गारू ट्रस्ट स्थापित दाने पेर अलीला ट्रस्ट 2011 प्रारंभमें 2013 दी रिजिस्टर ओंगोलो तदुपरी आयने गारे मोहम्मद सादिक गारिनी अध्यक्षुडिगा एलआर अनवर बाशा गारिनी कार्यदर्शिगा अब्दुल समी साहब गारिनी कोषाधिकारीगा नियमिंचारु। तदुपरी सादिक साहेब गारी सलहा मेरकु आयन कोरिक मेरकु नलुगुरु कोऑप्ट मेंबर्स ट्रस्ट मेंबर्स चेर्चुकुन्नारु। ఈ మెంబర్స్ ఈ కరణీయ వర్గం అంతా కూడాను గత 10 ఏళ్లుగా వాళ్ళ కృషి మూలంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। దీని ద్వారా చెప్పాలంటే ఇప్పటిదాకా దరిదాపు 1000 మంది దాకా లబ్ధి పొందారు। తదుపరి అదే కాకుండా వివాహితులు పెళ్లి గాని పిల్లలు పేద పిల్లలు ఉంటే వితంతువులకి వాళ్ళకందరికి పెళ్లి కావాలంటే ఈ సమస్త వాళ్ళకు సహాయం చేస్తుంది। ప్రతికొండే పిల్లలకు సహాయం చేస్తుంది। తర్వాత వీరి లక్ష్యాలు చాలా ఉన్నాయి, ఇంకా చేయాలని నేను కోరుకుంటూ ఆ బృందాన్ని కార్యవర్గ బృందాన్ని ఆశిస్తూ ఇంకా మంచి కార్యక్రమం తలపెట్టాలని నేను వారిని అభినందిస్తూ తెలుపుతున్నాను। రహ్మతుల్లాహి బరకాతు। ఈ అల్లాహకి మెహర్బానీ హై కి అల్లాహ్ కా ఫజల్ హై। क्या अल्लाह हम लोगों को एक सोच दिया कि हम लोग जो है ऐसे गरीब लोगों को कुछ ना कुछ मदद करना चाहिए, तो उसमें हमारे बाप और ताया के दोस्त आज हम लोगों को साथ मिलकर उनकी मेहनत और उनकी कोशिश से और उनकी मदद और मुआविनत से अल्लाह के फजल से जो है ट्रस्ट जो है बहुत आराम से बहुत से लोगों की मदद की है। हम लोग अब तक कई ऐसे ऐसे लोग हैं कि अगर मैं आपको बताऊं तो वक्त लगेगा, ऐसे ऐसे मजबूर और लाचार लोग आते हैं कि अगर उनकी रुदात सुने तो कलेजे फट जाते हैं कि हमारे डॉक्टर खलील साहब अल्लाह उनको तुफेल बनाया, अल्लाह उनको जरिया बनाया, अल्लाह उन्हें जो है हम लोगों को मिलाया, मिलाकर जो है ये ट्रस्ट को ईजाद करने का एक मौका दिया। खुद डॉक्टर साहब ही जो है बहुत सी जगह से फंड जमा करके और हम लोगों को जो है भेजा करते हैं। हमें बहुत ही अमानतदारी के साथ एक भी पाई उधर से इधर होने नहीं देते। अगर ज़रूरत पड़े तो हम अपने जेब से डालेंगे, मगर इस ट्रस्ट का एक पैसा भी जो है हम लोग अपने ज़ात पर हो या अपने काम पर हो खर्च नहीं करते हैं। यह पूरा का पूरा गरीब लोगों को पहुंचाते हैं। और बस आखिरी में मेरी दुआ है कि अल्लाह हमारे डॉक्टर साहब की उम्र में बरकत अता फरमाए और डॉक्टर साहब को जो है हमारे इस अल हिलाल ट्रस्ट के हमेशा मदद करने की अल्लाह तौफीक अता फरमाए और हमें भी हिम्मत दे अल्लाह कि हम लोग जो है और मजीद से मजीद ज़्यादा से ज़्यादा हम इन गरीब लोगों की जो है मदद करने का अल्लाह मौका नसीब फरमाए। आमीन।